అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో ఇప్పుడు చూడండి దీపావళి అయితే వస్తుంది కాబట్టి మనం వెరైటీ వెరైటీ డిజైన్ యొక్క మట్టి ప్రమిదలను డబ్బులు వేసి కొనుక్కుంటూ ఉంటాం కదండి అలాగే వత్తులను కూడా డబ్బులు వేసి కొనుక్కుంటూ ఉంటాం కదండి కానీ ఈ రోజు మన వీడియో లో ప్రమిదలను అలాగే వత్తులను ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేద్దామో చూద్దామండి అది కూడా మనము గోధుమ పిండితో అలాగే బ్యాంగిల్స్ తో మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి ముందుగా ఒక ప్లేట్ లో రెండు స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక కలర్ ని వేసుకోవాలండి నేను ఇక్కడ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నాను ఇలా కొంచెం కలర్ ను వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలండి వేసుకొని మనం చపాతి చపాతి పిండి ముద్దను ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలండి సార్ కదండి ఇలా చక్కగా ముద్దలాగా చేసుకోవాలి అలాగే మనకు ఇంకో కలర్ కావాలంటే ఇంకోసారి కూడా ఇలానే రెండు స్పూన్ల గోధుమ పిండి తీసుకొని కొంచెం కలర్ ని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా చేసుకోవాలండి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ ని వేస్తున్నాను చూడ్డానికి అందంగా కనిపిస్తుందని మీకు ఏ కలర్ కావాలంటే ఆ చక్కగా వేసుకొని పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ కేవలం రెండు కలర్లు వేసి పిండి ముద్దను చేస్తున్నాను మీకు ఇష్టం అయితే ఇంకా మూడు కలర్లు అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు పిండి ముద్దలను చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలండి ఇలా చక్కగా రెండు పిండి ముద్దలను కూడా చిన్న చిన్న బాల్స్ లా చేసిన తర్వాత ఇప్పుడు చపాతి పీటను అలాగే కర్రను అయితే తీసుకొని వీడియో లో చూయించిన విధంగా మనం చక్కగా లాటించుకోవాలండి ఇక్కడ రెండు కలర్స్ అయినా ఉంచుకోవచ్చండి లేకపోతే ఒక కలర్ అయినా సపరేట్ గా చేసుకొని విడిగా మనం చేసుకోవచ్చండి ఇలా అన్ని బాల్స్ ని చక్కగా చిన్న చిన్న పూరిలా లాటించుకోవాలండి అన్నింటినీ లాటించిన తర్వాత వీడియోలో చూయించిన విధంగా ఒక పూరిని గ్రీన్ కలర్ లోకి తీసుకోవాలి అలాగే ఇంకో పూరీని మనం ఆరెంజ్ కలర్ ని తీసుకోవాలండి మనము లైన్ గా ఒకదాని పైన ఒకటి ఇలా వచ్చేలాగా ఉంచుకోవాలండి ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రెండు పూరీలను చివరిలో యాడ్ చేస్తానండి ఇప్పుడు ఇక్కడ రెండు చిన్న బాల్స్ అయితే ఉన్నాయి కదండి ఈ చిన్న బాల్స్ అయితే తీసేసుకొని మనం ఇలా మూడు బాల్స్ లో చేసుకోవాలి చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఇలా మనం నిలువులో రోల్ అయితే చేసుకోవాలండి ఇలా రోల్ చేసిన తర్వాత మూడింటిని ఒకే దగ్గర ఉంచేసి ఇప్పుడు మనము ఫస్ట్ లో ఉంచాం కదండి ఫస్ట్ పూరి గ్రీన్ కలర్ లో ఉంది కదా ఆ గ్రీన్ కలర్ పూరి పైన ఇలా మనం రోల్ చేసిన వాటిని ఉంచేసుకొని చక్కగా మనం రోల్ చేసుకుంటూ రావాలండి రోల్ చేసిన తర్వాత మిగిలిన పూరీ కూడా ఇలా ముందట ఉంచుకొని రోల్ చేసుకోవాలండి మీకు ప్లేస్ ఎక్కువ ఉంటే గనక అన్ని పూరీలను ఒకేసారి ఉంచుకొని రోల్ చేసుకోవచ్చండి ఇలా రోల్ చేసిన తర్వాత నైఫ్ సహాయంతో మనము చక్కగా మిడిల్ లో కట్ చేసుకోవాలండి కదండి ఎంత చక్కగా రోల్ చేసుకున్నామో ఇప్పుడు మనము చక్కగా నైఫ్ తో కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూడండి మనకు చక్కగా ఫ్లవర్ షేప్ లో వస్తుందండి మనం మెల్లిగా చేత్తో ఇలా అంటే గనక మనకు చక్కగా ఫ్లవర్ లాగా వచ్చేస్తుందండి రూపాయి ఖర్చు లేకుండా ఫ్లవర్ ప్రమిదలను రెడీ చేసుకున్నాం కదండి ఈ ప్రమిదలను మనము అప్పటికప్పుడు రెడీ చేసి కూడా యూస్ చేసుకోవచ్చండి మనకు చూడడానికి కూడా అందంగా కనిపిస్తుందండి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మనం ఇంట్లో రెడీ చేసిన ఏ వస్తువు అయినా కానివ్వండి మనం యూజ్ చేస్తే గనక మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదండి ఫ్లవర్ షేప్ లో రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో ఆ ఆయిల్ ను కొంచెం వేసుకొని పువ్వత్తిని అయితే ఉంచుకోవాలండి మనము కూడా ఎలా రెడీ చేయాలో అది కూడా చూపిస్తానండి ఇప్పుడు చక్కగా మనం దీపం వెలిగిస్తే గనక చూడండి మనకు ఎంత చక్కగా ఫ్లవర్ షేప్ లో ప్రమిదలు కనిపిస్తున్నాయి కదండి చూసారు కదండి రూపాయి ఖర్చు లేకుండా మనమే ఇంట్లోనే చక్కగా ఫ్లవర్ షేప్ లోనైతే కలర్ఫుల్ గోధుమ పిండి ప్రమిదల్ని రెడీ చేసేసుకున్నాము నాకు చూడడానికి కూడా అందంగా నీట్ గా కనిపిస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ ఫుల్ కనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనము పువ్వొత్తులను ఎలా రెడీ చేద్దామో చూద్దామండి కాటన్ ను తీసుకొని పల్చగా విడల్పుగా చేసుకొని ఉంచుకోవాలి ఇలా ఉంచిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లా కూడా చేసుకొని ఒక సైడ్ అయితే మనము కాటన్ తోని ఉంచుకోవాలండి ఇలా చేసిన తర్వాత కొంచెం కాటన్ ని ఇలా చిన్న బాల్ లా చేసుకొని మనం పల్చగా చేసుకున్న కాటన్ లో ఇలా మిడిల్ లో ఉంచి సైడ్ కి ఉన్న కాటన్ ను ఒకే దగ్గర తెచ్చి మనం ఇక్కడ కొంచెం పాలను ఇలా చేత్తో టచ్ చేసి మనం పైన వత్తిని ఇలా రబ్ చేస్తే గనక మనకు వత్తి అనేది చక్కగా వస్తుందండి పువ్వత్తులను రెడీ చేస్తే గనక మనకు పువ్వత్తి అనేది సైడ్ కి పడకుండా కూడా ఉంటాయండి మనము పైన వత్తిని ఇలా టైట్ గా తిప్పుకోవాలండి పాలను యూస్ చేయడం వల్ల మనకు పైన వత్తి అనేది స్లిప్ కాకుండా చక్కగా గట్టిగా వస్తుందండి మనం పిల్లలకి ఇచ్చినా కూడా పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి కదండి నేను తక్కువ టైంలో ఎక్కువ పువ్వత్తులను ప్రిపేర్ చేస్తున్నాను మీకు టైం ఉన్నప్పుడు ఖాళీ టైంలో టీవీ చూసుకుంటూ చక్కగా పువ్వొత్తులను రెడీ చేసుకోవచ్చండి ఇలా కొంచెం కాటన్ ను పల్చగా చేసి అందులో కాటన్ బాల్ ను ఉంచి సైడ్ కి ఉన్న కాటన్ ను ఒకే దగ్గర తెచ్చి పాల సహాయంతో మనం చక్కగా గట్టిగా పువ్వొత్తులను రెడీ చేసుకోవచ్చండి చూసారు కదండి ఎంత చక్కగా పువ్వత్తులను ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ మనం మార్కెట్ లో తీసుకునే పువ్వత్తుల లాగానే ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఎప్పుడు ఈ టిప్ ని యూజ్ చేసి వత్తులను ప్రిపేర్ చేస్తానండి ఇలా చేయడం వల్ల మనకు వత్తులు చక్కగా వస్తాయండి ఇలా వత్తులను కానీ పువ్వొత్తులను కానీ ముందుగానే ప్రిపేర్ చేస్తే కనుక మనకు టైం అనేది సేవ్ అవుతుందండి అలాగే మన డబ్బులు కూడా ఆదా అవుతాయి మార్కెట్ నుండి మనం ఇటువంటి పువ్వత్తులు కొనుక్కుంటే కనుక ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి కదండి కానీ రూపాయి ఖర్చు లేకుండా మనమే ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మనకు పువ్వత్తులు అనేవి గట్టిగా టైట్ గా వస్తాయండి ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి నెక్స్ట్ తాటిప్ వచ్చేసి మనం డైలీ ఇటువంటి రాగి ఇత్తడి ముంతలు కానివ్వండి ఇటువంటి దీపపు కుందులు కానివ్వండి యూస్ చేస్తూ ఉంటాం కదండి కానీ మనం డైలీ యూస్ చేస్తూ ఉండటం వలన మరకలు మచ్చలన్నీ పడిపోతూ ఉంటాయి కదండి అలాగే మనకు జిడ్డుగా మురికిగా అవుతూ ఉంటాయి కదండి వీటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదండి కానీ ఈ రోజు నేను చెప్పబోయే చిట్కా పాటించినట్లయితే అసలు కష్టపడకి సెకండ్లలో ఇత్తడి రాగి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చండి ముందుగా ఒక బౌల్లో ఆఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే నిమ్మకాయ ఉంటే సగం నిమ్మకాయ రసం ను వేసుకోవాలి నిమ్మకాయ లేకుంటే గనక కొంచెం నిమ్మ ఉప్పు వేసుకోవాలండి ఇలా చక్కగా వేసిన తర్వాత కొంచెం కోల్గేట్ ను వేసుకోవాలి కొంచెం వాటర్ ను యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోవాలంటే ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక స్క్రబ్బర్ ను తీసుకొని ఇలా కొంచెం మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ ని తీసుకొని ఇత్తడి రాగి వస్తువుల పైన ఇలా కొంచెం అప్లై చేసి రబ్ చేస్తే గనక మనకు చక్కగా క్లీన్ అవుతాయండి స్క్రబ్బర్ రబ్బర్ లేకుంటే గనక మనం మామూలుగా చేత్తో ఇలా క్లీన్ చేస్తే రబ్ చేస్తే గనక మనకు ఎంత జిడ్డు మురికి ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుందండి చూసారు కదండి మీరే మురికి అనేది ఎంత నల్లగా వస్తుందో అసలు కష్టపడకుండా సెకండ్లలో ఎంత మురికి ఉన్నా కూడా తొలగించుకోవచ్చండి ఇలా చక్కగా రబ్ చేసిన తర్వాత మీకు వాటర్ తో కూడా వాష్ చేసి చూపిస్తానండి చూడండి వాటర్ తో వాష్ చేసిన తర్వాత మనకు ఎంత షైనింగ్ గా నీట్ గా కనిపిస్తున్నాయి కదండి మీకు మురికి మొత్తం చూడండి వాటర్ లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు చక్కగా ఏదైనా ఒక క్లాత్ తో తుడుచుకొని ఉంచుకోవాలండి నేను క్లాత్ తో తుడిచిన తర్వాత నేను మీకు చూపిస్తానండి చూడండి ఎంత షైనింగ్ గా కనిపిస్తున్నాయో కదండి వాటర్ తో క్లీన్ చేసిన తర్వాత అలానే వదిలేస్తే గనక వాటర్ మొక్కలు అనేవి పడిపోతూ ఉంటాయండి ఇలా చక్కగా ఒక క్లాత్ తో తుడుచుకోవాలి తుడిచేసిన తర్వాత చూడండి ముందు ఎంత నల్ల ఉండే ఇప్పుడు చూడండి మనకు ఎంత షైనింగ్ గా నీట్ గా కనిపిస్తున్నాయో ఇప్పుడు దీపావళి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇంట్లోనే ఇటువంటి దారం ఉంటుంది కదండి ఇటువంటి దారాన్ని మనం చేతులకు కంకణం కట్టుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాము అలాగే మనం ఇటువంటి కంకణం దారం ను అఖండ దీపం వెలిగించడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆన్లైన్ లో కూడా మనకు అఖండ దీపం యొక్క వత్తులు దొరుకుతున్నాయి కదండి కానీ మనం దీంతో దీపం యొక్క వత్తి చేయాలంటే మనకు చక్కగా వత్తి అనేది రాదు కదండి అలాగే అఖండ దీపం వత్తిని ప్రిపేర్ చేయాలంటే హెల్ప్ అనేది తీసుకోవాల్సి వస్తుంది కదండి ఒకవేళ మన ఇంట్లో ఎవరు లేకున్నా కూడా మనము దీపం వత్తిని ఎలా చేద్దామో చూద్దామండి ముందుగా బాటిల్ ని తీసుకొని నీటిలో వాటర్ ను నింపుకొని ఉంచుకోవాలి ఉంచుకొని ఒక బ్యాంగిల్ అయితే బాటిల్ లో ఎక్కించుకోవాలి తర్వాత దారం ని తీసుకొని ముడివేసుకోవాలండి బ్యాంగిల్ కి మీకు ఎంత పెద్ద దారం కావాలో అంత పెద్దగా దారాన్ని తీసుకొని ఒక సైడ్ మనం బ్యాంగిల్ కి ముడివేసుకొని ఇంకో సైడ్ మనము చేతులతో చక్కగా మనం మెలిపెట్టుకోవాలండి మనం ఎంత గట్టిగా మెలిపెట్టుకుంటామో మనకు అంత చక్కగా వెత్త అనేది రెడీ అవుతుందండి ఇలా మెలిపెట్టేటప్పుడు చూడండి వెనుక నుండి ఇలా చేతితో మనం సమానం చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చేయడం వల్ల మనకు చక్కగా వత్తి అనేది రెడీ అవుతుందండి ఇలా చక్కగా రోల్ చేసిన తర్వాత తంగిల్ కి ఉన్న ముడిని అయితే తీసేయాలి రెండింటిని ఒకే దగ్గర చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఆయన ఉంచుకోవచ్చండి ఇలా చేయడం వల్ల మనకు అఖండ దీపం యొక్క వత్తి అనేది చక్కగా రెడీ అవుతుందండి మనం డైరెక్ట్ గా బాటిల్ కి దారాన్ని కడితే గనక మనకు దారం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అలాంటప్పుడు మనకు దారం కూడా వేస్ట్ అవుతుంది కదండి మనం చక్కగా ఇలా బ్యాంగిల్ కి కట్టితే గనక మనకు దారం అనేది వేస్ట్ కాకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా మనకు ఎంత చక్కగా అఖండ దీపం యొక్క వత్తిని రెడీ చేసుకున్నాము మనకు ఆన్లైన్ అయితే దొరుకుతున్నాయి కదండి సేమ్ అలానే మనము అఖండ దీపం యొక్క వత్తిని కేవలం బ్యాంగిల్ సహాయంతో రెడీ చేసుకున్నాం కదండి నీ ఇంట్లో కూడా అఖండ దీపం వెలిగించాలి అన్నప్పుడు ఇంట్లో ఎవ్వరు లేకుంటే గనక తప్పకుండా ఇలా బ్యాంగిల్ సహాయంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి నాకు అఖండ దీపం యొక్క వత్తి అనేది చక్కగా రెడీ చేసుకోవచ్చండి తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి ఈ టిప్ యూస్ఫుల్గా కనిపిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచర్ టిస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్ లో ఏంటి బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్